ఇజ్రాయెల్ ఎనాన్ సరిహద్దులో 900 మంది భారత ఆర్మీ సైనికులు చిక్కుకుపోయారు. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. లెబనాన్ లో హిజ్బుల్లా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్ కూడా తక్కువేమీ చేయలేదు. లెబనాన్ మీద ఇప్పటికే ఎన్నో రకాల మిసైల్స్ తో దాడి చేసింది. ఇక లెబనాన్ కూడా ఎన్నో రకాల యాంటీ ట్యాంక్ మిసైల్స్ తో ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ప్రతిరోజు ప్రతి గంట కూడా ఇజ్రాయెల్ మరియు లెబనాన్ లో పరిస్థితిలో ఉద్రిక్త వాతావరణం పెరుగుతూ ఉంది. ఇక ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, లెబనాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఎవరైనా నిలబడి ఉంటే అది ఒక బ్లూ లైన్ తో సమానం. అయితే ఇప్పుడు అసలు ఈ బ్లూ లైన్ అంటే ఏమిటి అని కదా మీరు ఆలోచిస్తుంది. ఫ్రెండ్స్, ఈ బ్లూ లైన్ లోని మన భారత్ కు చెందిన 900 మంది సైనికులు నిలబడి ఉన్నారు. 900 మంది భారత ఆర్మీ సైనికులు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో భాగమైనందున యునైటెడ్ నేషన్ పీస్ ఫోర్స్ అని పిలువబడే దానిలో వీరు డిప్లొమా పొందారు. అయితే ఈ విభాగాన్ని యూనిఫిల్ అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు ఈ విభాగంలోని మన భారత్ కు చెందిన 900 మంది సైనికులు ఉన్నారు. అయితే ఈ సమయంలో లెబనాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు లెబనాన్ ఎటువంటి కొన్ని ఫైరింగ్ ను జరుపుతూ ఉంది అంటే, ఆ దాడితో ఇజ్రాయెల్ భద్రత కూడా ప్రమాదంలో పడింది. దీని కారణంగా ఇజ్రాయెల్ లో కొన్ని వేల మంది సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా మరణించారు. అయితే అందులో చాలా మంది కమాండర్స్ కూడా మరణించడంతో ఇజ్రాయెల్ వారి దాడులను కూడా ముమ్మరం చేసింది. లెబనాన్ లోని హిజ్బుల్లా శిబిరాలపై ఈ దాడులు చేస్తూ ఉంది. అయితే ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లోని లెబనాన్ వైపు చాలా మంది జూసులు నివసిస్తూ ఉన్నారు. అంతేకాదు, అక్కడ ఇజ్రాయెల్ కూడా నివసిస్తూ ఉంటారు. అయితే అక్కడ నివసించే ప్రజలను ఆ ప్రదేశంలో నుండి ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటన చేసింది. వారికి అడ్వైజర్ కూడా జారీ చేసింది. దీని బట్టి ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడి చేయాలనుకుంటుందని స్పష్టమవుతుంది. ఇక దీని బట్టి ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ ఫలితం ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి. కానీ ఇజ్రాయెల్ వర్సెస్ హిజ్బుల్లా, ఈ ఆల్ టుగెదర్ అనదర్ బాల్ గేమ్. అంటే హిజ్బుల్లా చాలా రెట్లు శక్తివంతమైనది. అంటే హమాస్ కంటే హిజ్బుల్లా చాలా రెట్లు శక్తివంతమైనది. ఎందుకంటే హిజ్బుల్లా యొక్క డిప్యూటీ లీడర్ షేక్ నయీం కాసం మాట్లాడుతూ, ఇప్పటి వరకు తాము కేవలం చిన్న తరహా దాడులు మాత్రమే ఇజ్రాయెల్ పై చేశామని చెప్పారు. అంతేకాకుండా వారు పూర్తి స్థాయి చర్యలకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ ప్రకటనతోనే ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి హిజ్బుల్లా ఎంత సిద్ధంగా ఉందో అర్థమవుతుంది కదా. ఎందుకంటే 17 ఏళ్ల క్రితం 2006లో ఇజ్రాయెల్ పై లెబనాన్ దాడి చేసింది. ఆ సమయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎవరి కారణంగా అంటే హిజ్బుల్లా కారణంగా. అయితే ఈ 17 ఏళ్లలో హిజ్బుల్లా మరింతగా బలపడింది. అంటే సుమారుగా ఆ సమయంలో వారి దగ్గర 1000 ఫైటర్లు మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు కొన్ని మిలియన్ల మంది ఫైటర్లు వారి ఫోర్స్ లో చేరారు. అంటే హిజ్బుల్లా దాదాపుగా ఒక మొత్తం సైన్యాన్ని సిద్ధం చేసింది. అంతేకాకుండా హిజ్బుల్లా దగ్గర యాంటీ ట్యాంక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇందులో యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్ కూడా ఉంది. అంటే ఇదొక నేవల్ ఫోర్స్ లాంటిది. ఇంకా హిజ్బుల్లా దగ్గర కేవలం నేవల్ ఫోర్స్ మాత్రమే కాదు, హిజ్బుల్లాలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. అంటే వీరు ఎయిర్ సుపీరియారిటీని కూడా కలిగి ఉన్నారు. ఈ సిస్టమ్ సహాయంతో వారు ఇజ్రాయెల్ విమానాలను కూడా దెబ్బతీస్తున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ దగ్గర డ్రోన్ సిస్టమ్ కూడా ఉంది. అంటే వీరి దగ్గర రెండు రకాల సామర్థ్యాలు ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న డ్రోన్ల మాదిరిగానే ఇవి కూడా ప్రాణ నష్టం చేయటం మాత్రమే కాకుండా దాడి కూడా చేయగలవు. అంటే వారు అన్ని రకాల ఆయుధాలతో తమను తాము సన్నద్ధం చేసుకున్నారు. అయితే ఇక్కడ అతిపెద్ద విషయం ఏమిటి అంటే, రెగవాన్ బ్రిగేడ్ అని పిలువబడే ఒక బ్రిగేడ్ ను హిజ్బుల్లా తయారు చేసింది. అంటే మీరు అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై జరిగిన దాడిని, హమాస్ చేసిన దాడిని చూసే ఉంటారు కదా. అంటే ఇజ్రాయెల్ పైన మూడు వైపుల నుండి వీరు దాడి చేశారు. అయితే ఫ్రెండ్స్, ఆ దాడి కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన, ఇంకా అత్యాధునికమైన ఆయుధాలతో కూడిన రెహమాన్ బ్రిగేడ్ ఎన్నో రెట్లు ఎక్కువ మంది ఫైటర్లతో ఇజ్రాయెల్ పై అదే తరహాలో దాడులు చేసేందుకు 17 ఏళ్లుగా కొంతమంది ఫైటర్లకు శిక్షణ ఇస్తూ ఉంది. వీరినే రెద్వాన్ బి గ్రేడ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఫోర్స్ అనేది ఇజ్రాయెల్ కు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సిరియాలో సుదీర్ఘ కాలం పోరాడిన హిజ్బుల్లా పోరాట యోధుల వల్ల 1967లో వారికి ఈ అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆక్రమించిన షీబాఫామ్ అనే ఒక ప్రదేశం ఉంది. అయితే 1967లో ఇజ్రాయెల్ దీన్ని ఆక్రమించింది. ఇక 1967 నుండి లెబనాన్ ఇజ్రాయెల్ ఆక్రమించిన ఆ ప్రాంతాన్ని వారిదని విశ్వసిస్తూ ఉంది. కాబట్టి హిజ్బుల్లా కనుక ముందుగా దాడి చేస్తే మొదటిగా ఇజ్రాయెల్ యొక్క IDF అయిన షీబాఫామ్ లోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అనేది ఇప్పుడు అల్లకల్లోలంగా ఉంది. ఇక ఇక్కడ ఉన్న మన భారత సైన్యానికి చెందిన సైనికులు, అంటే వీరు 900 మంది సభ్యులతో 110 కిలోమీటర్ల పొడవైన బ్లూ లైన్ లోని ఒక భాగం.
అంటే లెబనాన్ మరియు ఇజ్రాయెల్ తో 110 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. అక్కడ ఒక బ్లూ లైన్ అనేది నిర్మించబడింది. అంటే యునైటెడ్ నేషన్ యొక్క పీస్ ఫోర్స్ దళానికి చెందిన 200 మంది బాత్ ఆర్మీ సైనికులు ఒకే చోట నిలబడ్డారు. అది కూడా ఇజ్రాయెల్ మరియు సిరియా సైన్యం మరియు ఇజ్రాయెల్ సైన్యం మధ్య నిలబడి ఉందని మీకు తెలుసా? ఎందుకంటే ఇంత ఎత్తైన ప్రాంతంలో భారత సైనికులు ఒక రక్షణ కవచం లాగా అక్కడ నిలబడి ఉన్నారు. ఎందుకంటే మొదటిగా అక్కడ భారత్ ఐక్యరాజ్య సమితి తరపున ఇన్వాల్వ్ అయి ఉంటే, అంటే ఇజ్రాయెల్ సరిహద్దులోని లెబనాన్ బోర్డర్ దగ్గర, ఇక రెండవది సిరియా ఇజ్రాయెల్ సరిహద్దులోని గోలన్ హైట్ సమీపంలో. అయితే ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది అంటే, ఈ పరిస్థితి కారణంగా ఇప్పుడు మరింత టెన్షన్ వాతావరణం అనేది ఎక్కువవుతుంది. ఒకవైపు ఇజ్రాయెల్ కూడా వారి దాడులను ఆపటం లేదు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి శిబిరంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా ఇప్పుడు వార్తలు వచ్చాయి. ఇక ఇజ్రాయెల్ మిసైల్తో దాడి చేస్తే లెబనాన్ ఊరుకుంటుందా? లెబనాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటాను అంటూ వారు కూడా దాడులు చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు లెబనాన్ సంగతి పక్కన పెడితే వారి యొక్క హిజ్బుల్లా అనేది మరింత ప్రమాదకరమైనది. ఎందుకంటే ఫ్రెండ్స్, లెబనాన్ కంటే హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ వారికి దిగటం ఇప్పుడు చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇదే ఇప్పుడు ఇజ్రాయెల్ కు ఒక పెద్ద తలనొప్పిగా మారబోతుంది. ఇక ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే ఒక్కసారి కనుక హిజ్బుల్లాతో యుద్ధం జరిగితే పూర్తి ఇజ్రాయెల్ మొత్తం కూడా పెద్ద పెద్ద నగరాల దగ్గర నుండి పల్లెటూర్ల వరకు ప్రతి నగరంలో కూడా ఎటువైపు నుండి ఏ కొండ చర్య విరిగి పడుతుందో, ఏ నగరం కాలి బూడిదవుతుందో కూడా చెప్పలేం. ఎందుకంటే ఇజ్రాయెల్లోని ప్రతి నగరంలోని ప్రజలు కూడా బంకర్లలోనే ఉంటున్నారు. దీంతో అక్కడ ఎటువంటి వ్యాపారం కూడా జరగదు. కాలేజీల దగ్గర నుండి స్కూళ్ల వరకు అన్ని మూతలబడతాయి. ఆసుపత్రులు కూడా స్తంభించిపోతాయి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఆగిపోతాయి. అంతేకాదు వ్యవసాయం కూడా నిలిచిపోతుంది. అంతేకాదు వ్యవసాయం కూడా చేయలేరు. అంటే ఇజ్రాయెల్ మొత్తం కూడా పూర్తిగా లాక్డౌన్ లోకి వెళ్ళిపోతుంది. దీంతో సాధారణ ప్రజలందరూ కూడా పూర్తిగా లాక్డౌన్ లోకి వెళ్తారు. అంటే వారు కొన్నేళ్ల పాటు బంకర్లలోనే వారి జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. ఇదే కనుక జరిగితే ఇజ్రాయెల్ తీవ్రంగా నష్టపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో హిజ్బుల్లా మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని సాధ్యమైనంత వరకు నివారించడం మంచిది కాదు, అలాగే యుద్ధం చేయడం కూడా మంచిది కాదు. అందుకే ఇజ్రాయెల్ కాస్త నెమ్మదించినా అదే వేగంతో గాజా వైపు కదులుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ గాజాపై త్వరగా వారి అధికారాన్ని తెచ్చుకోలేకపోతే, అంటే ఎక్కువ కాలం పాటు ఈ దాడులు అనేవి కొనసాగితే హిజ్బుల్లా ఇన్వాల్వ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హిజ్బుల్లా కనుక ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే ఇజ్రాయెల్ కు పెద్ద సమస్య తలెత్తుతుంది. అయితే అసలు ఇప్పటి వరకు హిజ్బుల్లా ఇంకా ఎందుకు ఇజ్రాయెల్ విషయంలో, ఈ యుద్ధం విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే దీని వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. హిజ్బుల్లా అనేది లెబనాన్ కు చెందినది. అయితే లెబనాన్ లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం తారా స్థాయికి చేరుకుంది. ఎందుకంటే 2019లోనే అక్కడ అన్ని రకాల బ్యాంకులను పూర్తిగా మూతపడ్డాయి. అటువంటి పరిస్థితిలో హిజ్బుల్లాను నడుపుతున్న లెబనాన్ లోపల నిధులు కొరత ఏర్పడింది అంటే, వారు ఇంకా ధైర్యంగా ఉన్నారు అంటే అది కేవలం ఇరాన్ వల్ల మాత్రమే. ఎందుకంటే ఇటువంటి ఆర్థిక సంక్షోభ సమయంలో హిజ్బుల్లా కనుక ఈ యుద్ధంలోకి దిగితే ఇక అమెరికా, యూరప్ సహా మొత్తం వెస్టర్న్ కంట్రీస్ కూడా ఇజ్రాయెల్ కు వారి మద్దతు ఇచ్చి అండగా నిలబడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హిజ్బుల్లా యుద్ధంలోకి దిగినా సరే వారికి పెద్ద సమస్య ఎదురవుతుంది. అంతేకాకుండా హిజ్బుల్లా ఏ దేశంలో అయితే, అంటే లెబనాన్ లో ఉందో, హిజ్బుల్లాపై ఎన్నో ఆంక్షలను విధించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్ ఇటువంటి పరిస్థితులే తలెత్తితే ఎన్నో రకాల ఆంక్షలను విధించే అవకాశం ఉంది. ఇక అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్ పరిస్థితి అప్పుడు ఏమవుతుంది? ఈ భయం కారణంగానే హిజ్బుల్లా ఇంకా గాజా విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు. అంతేకాకుండా ఒకవేళ వారు పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అయినా సరే ఇజ్రాయెల్ కు పెద్ద సమస్య తలెత్తుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఏదైతే బ్లూ లైన్ ఉందో, అంటే ఐక్యరాజ్య సమితి మధ్య ఉన్న శాంతి పరిరక్షక దళం మాదిరిగానే ఐక్యరాజ్య సమితి యొక్క మధ్యంతర దళం అని వీరిని పిలుస్తారు. లెబనాన్ వీరిని యూనిఫిల్స్ అని పిలుస్తుంది. ఇక ఐక్యరాజ్య సమితి కూడా ఈ సైనికులను వెంటనే అక్కడ నుంచి ఖాళీ చేయిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో బ్లూ లైన్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క సైనికులకు కూడా ఎంతో ప్రమాదంలో ఉన్నారు. ముఖ్యంగా క్రాస్ రౌండింగ్ ఫైరింగ్స్ జరిగినా, మిసైల్స్ పేలినా సరే బ్లూ లైన్ పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి అక్కడున్న సైనికులంతా ప్రమాదంలో పడతారు. అటువంటి పరిస్థితుల్లో శాంతి పరిరక్షక దళం అక్కడ నుండి వెళ్లిపోవాలని ఐక్యరాజ్య సమితి ఆదేశించవచ్చు కూడా. కాబట్టి లెబనాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ యుద్ధ వాతావరణం అనేది
రోజు రోజుకు కూడా భయంకరంగా మారుతుంది. అంతే కాకుండా ఐక్యరాజ్య సమితి ఈ మొత్తం వాతావరణాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే రాబోయే కాలంలో తదుపరి అసలు ఏం జరుగుతుందో అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళం గమనిస్తూనే ఉంది. అదే విధంగా భారత సైన్యం సిబ్బంది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి అప్రమత్తతతో అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళానికి చెందిన 900 మందికి పైగా సైనికులు ఇజ్రాయెల్లోని ఈ బ్లూ లైన్ సరిహద్దుల్లోనే నిల్చొని ఉన్నారు. లెబనాన్ సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య శాంతిని కుదిర్చడానికి వారిని రక్షించడానికి నిలబడి వారి విధులను నిర్వహిస్తున్నారు.